हाय फ्रेंड्स, वेलकम बैक टू कारंपूड़ी व्लाग। मी श्रीदेवी ईक्वल टू डव सोप 99% डव सोप अंडी। मन इंट्लो एंत ईजीगा चेसुकोवच्चु, एंत तक्कुव रेट्लो चेसुकोवच्चु, अदोकटी दींट्लो एटुवंटि केमिकल्स लेवु काबट्टि प्रशांतंगा मनमु నిశ్చింతగా ఈ సోపును వాడుకొని ఫుల్ మాయిశ్చరైజర్ అండి ఈ సోపు. ఈ చలికాలంలో స్కిన్ ఎంత పట్టుకుచ్చులాగా తయారవుతుందో ఈ సోప్ వాడిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి నా మాట విని. మైల్డ్ సోపు ఆన్లైన్లో దొరుకుతుందండి, చాలా ఈజీ ప్రాసెస్, ఈక్వల్ టు 99% డవ్ సోప్. వీడియోలోకి వెళ్ళిపోదాం, ఆలస్యం చేయనే చేయొద్దు మనం. మనము ముందుగా మైల్డ్ సోప్ని చక్కగా కట్ చేసేసుకుని ఓ బౌల్లో పెట్టుకుందండి. పచ్చిపాలు, బియ్య పిండి, దాల్చిన చెక్క అండి, చిన్న ముక్క తీసుకుంటే చాలు. ఎందుకంటే దాంట్లో యాంటీబయాటిక్ ఎక్కువ ఉంటుంది, గ్లో స్కిన్ కూడా వస్తుంది, ఈ విటమిన్ ఆయిల్ రెండు. అలానే మన ఇంట్లో ఉండే కొబ్బరి నూనె అండి. చూడండి, అన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్స్. ఒక్క మైల్డ్ సోప్ తెప్పించుకుంటే చాలండి. ముందుగా మనం చెక్కని ఒక స్పూన్ పాలల్లో నానబెట్టుకున్నాం అనుకోండి, చక్కటి కలర్ వస్తుంది. ఈ చెక్క ఎందుకు వాడాను అనుకుంటున్నారా, యాంటీబయాటిక్ అండి, మంచి గ్లో కూడా వస్తుంది. చూసారు కదా, చెక్క నానబెట్టేసేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో 200 ml అండి, అంటే మన చిన్న గ్లాసు పెద్ద గ్లాస్ కాకుండా, పెద్ద గ్లాసులో అయితే 3/4, కొంచెం ఎక్కువ తీసుకున్నా తక్కువ, దీని క్వాంటిటీ ఏం లేదని, చిన్న గ్లాస్ అయినా పెద్ద గ్లాస్ అయినా చిక్కటి పాలు తీసేసుకోండి. సన్న మంట మీద బాగా కలబెడుతూ చిక్కగా అయ్యేటట్టు సన్న మంట మీద ఉంచేసుకుందాం. ఒక 5-10 నిమిషాల్లో మనకి పాలు రెడీ అయిపోతాయి. మనము చక్కగా సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒక 5-10 నిమిషాలు రెడీ అయిపోతాయి అనుకున్నాం కదా. చూడండి, ఇప్పటికే చిక్కబడిపోయింది, చక్కగా మంచి క్రీమ్ తయారవుతుంది. చూసారు కదా, చూడండి ఎంత మంచి క్రీమ్ తయారవుతుందో. సిమ్లో మాత్రమే పెట్టుకోండి, ఎందుకంటే మన స్లో ప్రాసెస్లోనే మంచి క్రీము మన ఎక్కువగా తయారవుతుంది అనమాట. ఇందులో మనము ఒక స్పూన్ బియ్య పిండి అనుకున్నాం కదండి, స్పూన్ బియ్య పిండి వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే మంచి పేస్ట్ లాగా తయారవుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, చక్కగా కలిపేసేసుకోండి, దాన్ని పక్కన పెట్టేసేసుకుంటే ఆరిపోతుంది. మరలా ఇంకా చాలా ప్రాసెస్ ఉంది కదా, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన సోప్ డబుల్ బాయిల్ చేసుకోవాలి. తెలుసుగా డబుల్ బాయిల్ అంటే కింద వాటర్, పెద్ద గిన్నెలో వాటర్ వేసేసుకొని దాని మీద మన సోప్ బౌల్ పెట్టుకోవాలన్నమాట. అది మీడియం ఫ్లేమ్లోనే కరిగించుకోండి, ఊరికనే కరిగిపోతుంది, జస్ట్ 5 మినిట్స్ బిలోనే కరిగిపోతుంది. చక్కగా మీడియంలో పెట్టుకున్నారంటే చక్కలు పెట్టేసనుకోండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అందులోకి మనము క్రీమ్ తయారు చేసుకున్నాం కదా, ఆ పాల క్రీము, దాంట్లో ఇంకేమేమి ఐటమ్స్ వేసుకుందామో చూసేద్దాం. ఓ, ఇంకో దీంట్లో మనం దాల్చిన చెక్క కలుపుకున్నాం కదండి పాలల్లో, అది మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటే కొంచెం ఆ 2 నిమిషాలైనా కానీ కరుగుతూ ఉంటుంది కదా, కొంచెం వేడెక్కుతుంది దాల్చిన చెక్క. ఇప్పుడు మన పాల క్రీమ్లో 2 స్పూన్లు కొబ్బరి నూనె యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకుందాం. ఎందుకంటే మనకి ఫుల్ మాయిశ్చరైజ్ కావాలంటే మంచి మంచి ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి కదా. మరి మనము ఈ కొబ్బరి నూనె వాడడం వల్ల మంచి షైన్ వస్తామండి, చక్కగా కొంచెం కలర్ తక్కువ ఉండేవాళ్ళు ఇది సోపు కనబడితే మంచి కలర్ కూడా వస్తారు. ఈ విటమిన్ ఆయిల్ కూడా వేస్తున్నాం కదా, ఇది మీకు తెలిసిందే కదా, మంచి షైన్ వస్తుంది, ఇన్స్టెంట్ గ్లో వస్తుంది అన్నమాట. అదొకటి, ఈ విటమిన్ మన బాడీ మీద ఉంటే స్కిన్ చాలా మెరుస్తూ ఉంటుందండి. ముందు ఇది త్వరగా ఇంకిపోతుంది మన బాడీలోకి, అందుకని మన స్కిన్ ఫుల్ మాయిశ్చరైజర్గా తయారయ్యి చక్కగా ఈ డ్రై స్కిన్ వాళ్ళకి చాలా చాలా బాగా పనిచేస్తుందండి. చక్కగా కలిపేసేసాము, కలిపిన తర్వాత చూసారు కదా ఎంత మంచి పేస్ట్ తయారైందో, నురుగు నురుగ్గా చాలా క్రీమీగా ఉంది. మీకు అర్థమవుతుంది కదా ఎంత బాగుందో, చూస్తేనే అర్థమవుతుంది కదా. అది చూడండి ఎంత మంచి క్రీమీగా ఉందో, చూస్తుంటేనే అబ్బాబాబా మీకు అర్థమవుతుంది కదా, పొంగినట్టు వచ్చిందనమాట. అది డైరెక్ట్గా రాసుకున్నా కానీ బాగుండేటట్టు అంత బాగుంది చూడటానికి. నాకైతే ఇది డైరెక్ట్గా రాసుకుంటేనే చాలా షైన్ వస్తామని మీకు అర్థమవుతుంది కదా, నాకైతే అట్లానే అనిపిస్తుందండి ఈ క్రీమ్ని చూస్తుంటేను. క్రీమ్ రెడీ చేసేసుకున్నాం కదా, అంతలోకి సోపు కూడా కరిగిపోయింది మనకి. ఆ దాల్చిన చెక్క ముక్కలు తీసేసుకుంటే తీసేసుకోవచ్చు, నేనైతే తీయలేదు ఎందుకంటే కొంచెం డిజైన్గా ఉంటుంది, అట్లానే ఉంచేసాను. ఈ క్రీమ్ని ఆ సోపు వాటర్లో చక్కగా కలిపేసుకుందాం. అసలు క్రీమ్ తయారు చేస్తుంటే మంచి కొబ్బరి నూనె వాసన, మా ఇల్లంతా చాలా మంచి కొబ్బరి నూనె వాసన వచ్చేసింది. ఇంకా ఆ సోపు
ఇంత మంచి స్మెల్లు మాయిశ్చరైజర్ ఉండే సోపు, ఇన్ని సుగుణాలు ఉండే సోపు మన చేతులతో చేసుకుంటే ఎంత హ్యాపీ కదండి. ఇంకా ఒక బౌల్లో వేసేసాను, ట్రాన్స్ఫర్ చేశాను. దీన్ని ఒక 2 గంటలు వదిలేసేయచ్చండి, పక్కన పెట్టేస్తే చక్కగా గట్టి పడిపోతుంది. లేదనుకోండి మీకు అర్జెంటు కావాలనుకుంటే ఒక 15 నిమిషాలు బయట పెట్టేసి తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. చక్కటి మంచి కేక్ లాగా రెడీ అయ్యి వచ్చేస్తుంది మన సోపు. చూస్తారు కదా, ఒక 2 అవర్స్ తర్వాత ఎంత బాగుందో. చక్కగా దీన్ని గట్టిపడిపోయింది కాబట్టి దీని మీద మీకు ఏమైనా డిజైన్ కావాలంటే కొంచెం రోజ్ పెటల్స్ కానీ, తర్వాత ఇంకేమన్నా మీకేమన్నా అలోవేరా కానీ ఏదైనా సరే డిజైన్ కావాలంటే పైన యాడ్ చేసుకోవచ్చండి. అది కొంచెం డిజైన్గా ఉంటుంది. నేను ప్లెయిన్గా చేశాను చూడండి, చాకుతోటి ఆ కార్నర్స్ జస్ట్ అట్లా కొంచెం లోపలికి పెట్టి కార్నర్స్ కానీ మనము దాన్ని కట్ చేసినట్టు కట్ చేసాం అనుకోండి, చక్కగా మనకి సోప్ పైకి లేసి వస్తుందండి. వచ్చేసిందండి మన సోపు. 99% ఈక్వల్ టు డవ్ సోప్ మన ఇంట్లో మన చేతులతోనే. ఎంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదండి ఇట్లాంటి పనులు చేస్తుంటే. అబ్బా మేము ఇంత మంచి పనులు చేయగలుగుతున్నాము అనేది ఎవరికైనా చెప్పడం చాలా గ్రేట్గా, నేనైతే చాలా గ్రేట్గా చెప్పుకుంటానండి. మరి అంతేకండి, మంచి పనులు చేసినప్పుడు గ్రేటే కదా. మరి చూసారు కదా నా చేతులు కూడా, చూసారా ఎంత ఆయిలీగా ఉన్నాయో చూడండి. అంటే మనకి స్నానం చేసిన తర్వాత కూడా ఎంత మాయిశ్చరైజర్ ఉంటుందో మీకు అర్థమవుతుంది కదా. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటానండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి మరో వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.